హాయ్ పిల్లలు, ఇవాళ మనము గోర్చుకుడుగాయ కూర చాలా సింపుల్గా చేసుకుందాము వితౌట్ మసాలా. ఎందుకంటే మా అమ్మాయి గారు గోర్చుకుడుగాయ మిరియాని తినరు, అందుకని ఆయన కోసం కూర కూడా చేస్తారు. కొంచెము దానికి సంబంధించిన పదార్థాలు గోర్చుకుడుగాయ ముక్కలు, రుచిగా సరిపడా చింతపండు, ఉప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు. మనం ఆల్రెడీ ముక్కల్లో వేసి పసుపు ఉడకబెట్టి పెట్టుకున్నాము. ఓకేనా? చాలా తక్కువ సామాన్లే ఉన్నాయి మనకి. పొయ్యి వెలిగించేసి దీంట్లో ఒక స్పూన్ అంతా వేసుకుందాము. దీంట్లో నూనె కాగిన తర్వాత మనము కొంచెంగా మినపప్పు, కొంచెంగా ఎందుకంటే ముక్కలు కొంచెం ఉన్నాయి దాన్ని తగ్గట్టే వేసుకోవాలి మనము. ఆవాలు వేస్తున్నాము. ఇవి వేగినప్పుడు మనము, నేను మీకేం చెప్పాను వీడియో చేసేటప్పుడు తక్కువ గిన్నెలు వాడేటట్టుగా చేస్తానని చెప్పా కదా. తక్కువ గిన్నెలు వాడుతూనే నేను ఇవాళ ఏమేం చేశాను, ఇదే గిన్నెలో దోసకాయ పచ్చడికి ఎండుమిర్చిలు వేయించాను పోపు వేసి, ఇదే గిన్నెలో గోర్చుకుడుకాయ పిండి మిరియానికి పోపు వేశాను, ఇదే గిన్నెలో చట్నీ చేస్తున్నాను. దీంట్లో కరివేపాకు వేస్తున్నాము. కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఈ పసుపు వేసి ఉడికించుకున్న గోర్చుకుడుకాయ ముక్కలు వేద్దాము. దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో పసుపు అంతా పడలేదు, పసుపు అంతా సాంబార్ ముక్కల్లో వెళ్ళిపోయింది మిరియా ముక్కల్లోకి. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాము. ఓకేనా? పసుపు వేసుకొని ఇవి తీసి పెట్టుకున్నాం. మనం ముందే తీసి పెట్టుకున్నాము. చింతపండు కొద్ది ఒక స్పూన్ అంత వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవద్దు, ఇది పుల్లగా అంటే మరి బాగోదు. ఒక స్పూన్ కొంచెం అటుగా తీసి పెట్టుకున్నాము. దీంట్లో కొంచెం కారము, అన్నీ ఒకసారి తొందరగా అయిపోతుంది. గమనిస్తున్నారో లేదు, నేను ఒక్క రౌండ్లోనే అన్ని తీసేస్తున్నాను. సరిపడ కారము, సరిపడ ఉప్పు, ఓకేనా? అన్ని వేసేస్తున్నాము. నేను ఒక్క నిమిషం ఉప్పిచ్చేసేసి వస్తువులు కూడా అమ్మ ఎక్కువ తక్కువ చేసుకోవద్దు. వంట చేస్తున్నామని, నాలుగైదు రకాలు చేస్తున్నామని గిన్నెలు ఎక్కువ చేస్తుంటే మళ్ళీ కడుక్కోవటం కూడా కష్టము కదా. అందుకని వీలైన తక్కువ గిన్నెల్లో నేను ఇప్పుడు మూడు రకాలు చేశాను. ఏమేం చేశాను? దోసకాయ పచ్చడి, గోర్చుకుడుకాయ మిరియము, గోర్చుకుడుకాయ కూర. మూడు కూడా తొందరగా అయిపోయినాయి. గంట ప్రాసెస్ అంటే మూడింటికి, ఈ గంటల్లోనే అన్నీ అయిపోయేటట్టు, తక్కువ గిన్నెలు అయ్యేటట్టు. గిన్నెలు మీరు చూస్తున్నారు కదా, చింతపండు నానేసుకున్నా ఉత్తగానే కడిగేసుకోవచ్చు మనము. కలిసిందా కూర అంతా? చింతపండు నానేసుకున్నవి ఉత్తగానే కడిగేసుకుంటాం కదా. వేగినవి ఎన్ని చేసినా కూడా ఇదొక్కటే పాన్ వాడుతున్నాను నేను. ఈ పాన్ను ప్లస్ సాంబార్ మిరియం ఉడికిన, గోర్చుకుడుకాయ మిరియం ఉడికిన గిన్నె, ఇవి రెండే పెద్దవి. అవి వేరే డిషెస్లో తీసుకున్నామంటే సాయంత్రం ఈజీగా కొంచెం నిలిపోతున్నట్టు అనుకున్నామంటే అయిపోతాయి. ఈ రెండే మనం భారీగా తోమాలి కొంచెం కష్టపడి. గిన్నెలు తోమటం ఎంత కష్టమో మీకు తెలుసు కదా, ఇబ్బంది ఏముంది. ఓ మనం ఏం మాడబెట్టట్లేదు, ఈజీగా అయిపోతుంది. చూసే ఎంతసేపు కలుపుతున్నా ఎక్కడ మాడట్లేదు. దీనికి ముక్కలకు కొంచెం ఉప్పు కారం పడేటట్టు చూసుకోవటము అంతే. ఓకేనా? దీన్ని డిష్లోకి తీసుకోవచ్చు మనము. సరైన బౌల్లో తీసేసుకుంటే అయిపోతుంది. ఒక్క నిమిషం ఎట్లా చూసేస్తాను. కొంచెం ముక్కకి ఉప్పు కారం పట్టేటట్టు మనము మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలమ్మ. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మంట ఎక్కువైందనుకో తొందరగా మాడే ప్రమాదం ఉంటుంది. ఎందుకని ఇవి పెట్టేటప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టుకుంటూ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? చూసైనాక సర్వింగ్ బౌల్లో తీస్తాను. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామంటే అయిపోయినట్టే కూడా చాలా
చాలా ఈజీ కదా 5 నిమిషాలు ముక్కలు కూడా మనం ఏ 2 3 సార్లు ఉడకబెట్టలేదు కదా ఎన్ని మిరియాలకి దీనికి కలిపి ఒకసారి ఉడకబెట్టి రెండు భాగాలు చేసుకున్నాం అంతే ఎన్ని మిరియం భాగము కూర భాగం రెండు పార్ట్ చేసుకొని తీసుకున్నాను చాలా ఈజీ కదా ముక్కలు ఉడకటం అంతా కలుపుకొని నాకేం పెద్ద పని ఏం పట్ల ఐదు నిమిషాల్లో యోచుకుడే కూర రెడీ చూసారా చాలా ఈజీ కదా 5 నిమిషాలు కూడా పట్ల మనకి కోర్చుకుడుగా కదా ముక్కల్లో ఉడకటమే కదా ప్రాసెస్ కోర్చుకుడుగా కూర కూడా చేసుకొని ఆస్వాదించండి ఓకేనా ఇప్పుడు మనము కోర్చుకుడుగా మీడియం చూపెడతాం మీకు మళ్ళీ